ఓడిపోతామనే భయంతో టీడీపీ నాయకులు తమపై దాడి చేసి తమ వాహనాలను ధ్వంసం చేశారని గుంటూరు జిల్లా వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున ఆరోపించారు. ఆయన ఈరోజు వేమూరులో మీడియాతో మాట్లాడారు. వేమూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్లో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీల గూండల్లా ప్రవర్తించడం దారుణమని అన్నారు. తాను పోలింగ్ సరళి తెలుసుకోవడానికి నిన్న సాయంత్రం వేమూరు మండలం రుతుమల్లి అనే గ్రామాన్ని సందర్శించనన్నారు. తమ పార్టీ ఏజెంట్లతో మాట్లాడుతుండగా కొంతమంది తెలుగుదేశం పార్టీ గూండాలు తన కారు మీద రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయని తెలిపారు. తమ కార్యకర్తలను తోసివేసి దౌర్జన్యం చేయగా తాను చేసేదేమీ లేక వెనుతిరిగి వేమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇదా ప్రజాస్వామ్యం? ఒక అభ్యర్థిపైన ఎంత దౌర్జన్యం చేశారంటే సామాన్య ప్రజలపై ఇంకెంత దాష్టికానికి దిగుతారో కదా. ప్రజాస్వామ్యానికి ఇక్కడ విలువ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం విపరీతంగా ఓటుని వినియోగించుకున్నారు. నిన్న ఎన్నికలలో చాలా దారుణంగా అభానుషంగా జనాల్ని ఇష్టవచ్చినట్టు మిస్బిహేవ్ చేసి పోలింగ్ బూత్లలో జనాల్ని తీసుకెళ్ళిపోవడం, పోలింగ్ బూత్లలో గొడవలు పట్టడం, బూతులు తిట్టడం, అతను ఎంచుకున్నటువంటి సిద్ధాంతం ఒక మంత్రి, సామాన్య పౌరుడు కాదు ఒక మంత్రి, అతను సక్రమైన పద్ధతిలో ఎన్నికలు జయించాలి. అంటే ఎన్నికల్లో ఓడిపోతున్నావు అంటే ఒక పద్ధతిలోనూ గెలుచుకున్నావు అంటే పద్ధతిలో వెళ్ళకూడదు. నేను 2 సార్లు ఓడిపోయా, నా మీద కూడా అతను గెలిచింది 100 సంఖ్య ఓటుతో గెలిచాడు. ఏనాడు ఎక్కడ పిచ్చిగా ఎక్కడ తప్పుగా ఓడిపోయా అంతే, ఓడి ఓడిపోయినప్పుడు బాధపడ్డా మా కేడర్ చెప్పుకున్నా, మరణ సమాయత్తం అయ్యా ఆ రోజు నుంచే, కానీ ఓడిపోతున్నానని తెలుసో నువ్వు బూతుల్లోకి వెళ్ళి పేదవారిని, కడు పేదవారిని, రాయికుంపాడు విలేజ్లో కష్టపడి కూలి చేసుకునే పేదవాడిని అమానుషంగా నువ్వు పోలీసులతోనూ నీ మనుషులతోనూ నువ్వు కొట్టించావంటే నువ్వు దళితులమేనా అని అడుగుతావు. నిజంగా మాలలంజా కొడగలరా, వాట్ ఇస్ దిస్? ఇది మాట్లాడే మాటనే అడుగుతా ఉన్నా, తప్పు కదా? ఒక మంత్రిగా ఉండి ఆ బూతు మాటలు చెప్పుకుంటా కూలి చేసుకునే వాళ్ళు ఎరగొట్టేపిస్తే, అలాగే నువ్వు చిన్న పరిమితులు ఒక్క ఊరు కాదు ప్రతి ఊర్లోనూ ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తా ఉన్నావు? నేను నిన్న వెళ్ళాను ఇంత బూతు మెల్లని విలేజ్ వెళ్ళాను. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి, ఎందుకు పీవో తప్పు చేస్తూ ఉంది, దొంగ ఓట్లు వేస్తున్నావు అని పట్టుకుంటే, దొంగ ఓటు వేస్తే పట్టుకుంటే మా బాధ్యత కాదు ఏపీఓ అని చెప్తున్నటువంటి పరిస్థితిలో తప్పు జరుగుతామంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ మా మీదకి వచ్చి నా మీద దాడి చేసి నా 2 కార్లు పగలగొట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా అమానుషంగా రాక్షసులాగా ప్రవర్తిస్తే అప్పుడు ఏముంది? అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు కూడా ఉందిగా, నాకు నా మనుషులు ఉన్నారు, నాకు నా పార్టీ ఉంది, కమ్యూనిటీస్ ఉన్నాయి, నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు, అందరితో గొడవలు పడే మనస్తత్వం నాది కాదు కాబట్టి ఇప్పటికి కూడా నేను ఒకటే చెబుతున్నాను, ఎవరు దోషులుగా ఉన్నారో వాళ్ళు చేయండి, ఇక నుంచి గొడవలు జరగకుండా చూడండి.